మరొక 24 గంటల్లో సౌత్ ఆఫ్రికా లాగే భారత జట్ల మధ్య మొదటి T20 మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 T20 మ్యాచ్ల ఈ సిరీస్ను చాలా అంటే చాలా పట్టుదలతో అటు సౌత్ ఆఫ్రికా ఇటు భారత జట్టు తీసుకుంటున్న వేళ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని కారణంగా కేఎల్ రాహుల్ ఇప్పుడు T20 సిరీస్కు సంబంధించి భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈరోజు ఉదయం చాలా తీవ్రమైన కఠినమైన ప్రాక్టీస్ సెషన్ తర్వాత తనకు చాలా పెద్ద గాయం అవడంతో ఈ సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే కేఎల్ రాహుల్ ఎంత గొప్ప బ్యాట్స్మెనో మనందరికీ తెలిసింది. అంతేకాకుండా ఈ ఒక్క సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్ కోసం తన గనక కెప్టెన్సీ బాధ్యతలు వహించి మంచి రికార్డుని గనక నెలకొల్పిన లేకపోతే మంచి విజయాలు సాధించిన కెప్టెన్గా తనకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అని భావించిన వారందరికీ ఇది పెద్ద షాక్ అని అనుకోవాలి. అయితే తీవ్రమైన గాయం కారణంగా కేఎల్ రాహుల్ ఈ సిరీస్ నుంచి అవుట్ అయిపోవడం జరిగింది. అయితే ఇక అతని స్థానంలో కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను అంటే వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు కెప్టెన్గా కేఎల్ రాహుల్ స్థానంలో నిలబడి తను కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఇక వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక రేపటి మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ స్థానంలో మరొక ఓపెనర్ ఇషాన్ కిషన్ బహుశా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.